దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు నిశ్చయముగా నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, కుటుంబాలలో నెమ్మది లేక సమాధానం లేక ఎంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే చాలీ చాలని జీతాలతో, అందులోకి ఇప్పుడు లాక్డౌన్ టైము, కరోనా టైము, ఈ టైంలో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ బాధపడుతున్న వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీ కుటుంబాల్లో జీవితాల్లో సమాధానం లేక మనసులో నెమ్మది లేక బాధపడుతున్నారా? ప్రభు అంటున్న మాట చూడండి, నీ సరిహద్దులలో అంటే నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారం దగ్గర, చదువుకునే దగ్గర ఉంటే చదువుకునే దగ్గర, జాబ్ చేసే చోట అయితే జాబ్ చేసే చోట, ఎక్కడుంటే అక్కడ నీ సరౌండింగ్స్లో, నీ సరిహద్దులలో సమాధానం కలగ చేయబోతున్నారు మన ప్రభు అయిన యేసయ్య. రెండవది, చాలీ చాలని పరిస్థితులలో నలిగిపోతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారితో ఆయన చెప్తున్న మాట, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు అంటే మంచి పరిస్థితులు, మంచి పరిస్థితులలో ఉంచి తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. కుండెల్లో కుటుంబాల్లో ఉన్న ప్రతి చోట సమాధానమిచ్చి తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నారు. చాలయా యేసయ్య మీ కృతజ్ఞతలు అనేటట్టుగా చేయబోతున్నారు దేవుడు. అలా చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఈ పై వచనాన్ని మనం పరిశీలిస్తే 11వ వచనంలో 12వ వచనంలో ఈ మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మొదట ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి మనం. దేవుడి వాగ్దానం నెరవేర్చాలంటే మనం ఆయనకి భయపడుతూ భక్తి చేసేవారిగా ఉండాలి. ఈనాడు సమాజంలో భక్తి చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవునికి భయపడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి ప్రార్థన, ఉపవాసాలు, అలాగే దేవుని సన్నిధిలో ఆసక్తిగా రావటం, అన్నీ బాగున్నాయి, భక్తి బాగుంది, కానీ ఏదన్నో పని చేసేటప్పుడు, ఏదన్నో కార్యక్రమం చేసేటప్పుడు దేవునికి భయపడేవారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, చాలా తక్కువ మంది. ఈ రోజున దేవుడు మనకు వాగ్దాన పూర్వకంగా చెప్తున్నారు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు సమాధానం ఇవ్వబోతున్నారు, తృప్తికరమైన జీవితం ఇవ్వబోతున్నారు. అలా రావాలంటే ఇక్కడైనా సరే ప్రతి విషయంలో దేవునికి మనం భయపడుతూ చక్కగా నిష్టగా భక్తి చేద్దాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఎక్కడున్నా సరే దేవుడు మన ప్రతి మాట వింటున్నారు. కనుక మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మనం ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్త, దేవుని ముందే మనం ఉన్నాం అనే సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో భయం కలిగి మనం భక్తి చేస్తే అలాంటి వారి మీద దేవుడు తన కృప నుంచి వారికి ఎక్కడుంటే అక్కడ సమాధానం, తృప్తికరమైన జీవితం ఆయన అనుగ్రహించబోతున్నాను. రెండవది మనం ఏం చేయాలంటే, మనం ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఏ అవసరం వచ్చినా సరే మనం కనిపెట్టాల్సింది ఎవరి కృప కోసం అంటే, మనుషుల కృప కొరకు కాదు, దేవుని కృప కొరకు. ఈ లోకంలో ఎవరో వస్తారు నన్ను ఉద్ధరిస్తారు, ఎవరో వస్తారు నాకు సాయం చేస్తారు, ఈ విధంగా మనుషుల కొరకు, భర్త అని, తండ్రి అని, కొడుకని, లేకపోతే కూతురని, లేకపోతే బంధువులని, లేకపోతే మీ స్నేహితులని, ఎవరో మీ ఆప్తులని, వారి కోసం వీరి కోసం మనకి ఇంతకుముందు సాయం చేస్తూ మనకి ఎవరు అండగా ఉన్నారో వారి వైపే మన కన్నులు కనిపెడతా ఉంటాయి. అయితే అలా కాదు,
నిజంగా మీకు ఎక్కడుంటే అక్కడ సమాధానంగా ఉండాలండి. తృప్తికరమైన జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే మనం కనిపెట్టాల్సింది మనుషుల కొరకు కాదు. ఎందుకంటే మనుషులు ఒకరోజు సాయం చేస్తారు, ఇంకొకరోజు సాయం చేయరు. ఒకరోజు దేవుళ్ళలా కనిపిస్తారు మనకి, మరొక రోజు దెయ్యంలాగా అయిపోతారు వాళ్ళు. ఈ లోకంలో మనుషులు వ్యర్థం, మనుషుల సహాయం కోరుకుంటే వ్యర్థం. మనుషులు మనకు సాయం చేయాలన్నా దేవుడు వారిని ప్రేరేపిస్తేనే వారైనా సాయం చేయగలరు. దేవుడు ప్రేరేపించకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సాయం చేసి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సమాధానంగా ఉండి ఒక అండగా ఉండటం అంటే చాలా కష్టం. కనుక ఎవరు మనకు సహాయకులుగా ఉంచినా వారిని దేవుడు ప్రేరేపించి పంపారని మనం నమ్మాలి. ఎవరు మనకి అండగా వచ్చినా, నేనున్నాను అని ఎవరు వచ్చి మనతో మాట్లాడినా దేవుడు వారిని అలా ప్రేరేపిస్తేనే వారు వచ్చి అలా మాట్లాడారు. అది నమ్మాలి. మనం కృతజ్ఞత చెప్పాల్సింది దేవునికి. కనుక ఎల్లవేళ ఆయన కోసం, ఆయన కృప కోసం ఎవరు కనిపెడుతూ ఉంటారో వారికి ఎక్కడుంటే అక్కడ సమాధానం, తృప్తికరమైన జీవితం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మూడవదిగా మనం ఏం చేయాలంటే 12 వచనం అంటున్నారు, యెహోవాను కొనియాడుము. అంటే దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఎవరైతే ఆయన్ని కొనియాడుతూ ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారో అలాంటి వారు ఎక్కడుంటే అక్కడ సమాధానం అండి. దేవుణ్ణి కొనియాడాలి, ఎక్కువగా దేవుణ్ణి కొనియాడాలి. మనకి ప్రార్థన చేయటం అంటే చాలా ఇష్టం, దేవుడికేమో ఆయన్ని కొనియాడి ఆయన్ని పొగిడే వాళ్ళంటే చాలా ఇష్టం. నిజంగా మనం దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన మంచి దేవుడు పరలోకంలో ఆయన ఉన్నారు అంటాం కదా, అది పరలోకం ఎందుకైందంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. అసలు ఆయన అక్కడ ఎందుకున్నారంటే అక్కడ దేవదూతలు, కోట్ల కొలది ఉన్న దేవదూతలు 24 గంటలు వారు ప్రతి క్షణం వారు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ వారు నిత్యం దేవుణ్ణి కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నారు. కనుక ఆయన అక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అది పరలోకం. ఒకవేళ మీ ఇంట్లో మీరు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారనుకోండి, మీ ఇంట్లోకి వస్తారు ఆయన. ఆయన మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఒక స్వర్గం మీరు చూస్తారు, ఒక పరలోకం చూస్తారు. షడ్రకు మేషక్ అభ్యర్థనకు ఆయన్ని స్తుతించే అలవాటు కలిగిన వారు బాగా, వారు అగ్నిగుండంలోకి వెళితే అగ్నిగుండంలో ప్రభు ఆడుతూ ఉన్నారు. అందుకే అగ్నిగుండం కూడా వారికి స్వర్గంలాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఆనందించి పాటలు పాడుతున్నారు వారు. ఎందుకంటే ఆ పాట, ఎందుకంటే ఆనందం గుండెల్లో ఉంటే పాట వస్తుంది. ప్రియ దైవ జనాంగమ, మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని సమాధానం, దేవుని ఆనందం ఉండాలంటే ఆయన మీతో ఉండాలి. ఆయన మీతో ఉండాలంటే ఆయన కొనియాడుతూ ఎవరైతే ఉంటారో, ఆయన కొనియాడే వారితో ఆయన ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం, ఎక్కడుంటే అక్కడ నెమ్మది కలుగుతుంది, ఆయన ఉంటే తృప్తికరమైన జీవితం కలుగుతుంది. దావీదంట్లా యెహోవా నా కాపరి, నాకు లేమే కలగదు, ఎప్పుడు తృప్తే, ఎప్పుడు కావాల్సిన దానికన్నా సమృద్ధే. కనుక ఏ లోటు ఉండదో, ఆయన నా కాపరి, ఆయన నాతో ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు ఈ 3 పనులు మనం చేయగలిగితే మన జీవితంలో ఎంత బాగుంటుంది. మొదటిగా మనం ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. 2వదిగా మనం ఈ మనుషుల కొరకు మనం కనిపెట్టకూడదు, దేవుని సహాయం కొరకే, ఆయన కృప కొరకే మనం కనిపెట్టాలి. 3వదిగా మనం ప్రతి విషయంలో దేవుణ్ణి మనం స్తుతించి, ఆయన్ని కొనియాడి, ఆయన్ని పొగిడి, ఆయన కీర్తించేవారిగా మనం ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఆయన ఈరోజు చెప్పిన వాగ్దానం మన పట్ల నెరవేరింది. అదేంటంటే మీరు ఎక్కడుంటే అక్కడ సమాధానం కలగబోతుంది, మీరెప్పుడు తృప్తికరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఇలాంటి జీవితం కావాలి అంటే మనం అలా చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారి గుండెల్లో వారు ఎక్కడుంటే అక్కడ గొప్ప సమాధానం కలుగునుగాక. అయ్యా, తృప్తికరమైన జీవితం మీ ద్వారా వీరికి కలుగునుగాక. అలాంటి ఆనందకరమైన జీవితం ఇచ్చి మీ బిడ్డల మీరు తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.